అన్నారు. పనిలో పనిగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. అయితే ఉన్నట్టుండి 2.5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని పార్టీని ఇంతలా అందరూ కలిసి విజయవాడ వచ్చి ఎండగట్టడానికి కారణం ఏమిటి? ఏమన్నా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయా, లేక అమిత్ షా గారు మొన్న తిరుపతిలో ఇచ్చిన సూచనల ప్రకారం వెళ్తున్నారా? ఎస్ శ్రీనివాసరావు గారు. సార్, భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్లకున్న ఓట్లు, వాళ్లకున్న బలం నామమాత్రమైనా, ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటర్లు తక్కువ ఉన్నారు, నాయకులు ఎక్కువ ఉన్నారు. కానీ ఈ 2.5 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని, ఎన్నో దారుణాలని వాళ్ళు ప్రశ్నించలేదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల విషయంలో ఇంత గట్టిగా మాట్లాడినందుకు నేను ఆహ్వానిస్తున్నానండి. ముఖ్యంగా అమరావతి విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు, అమరావతి రాజధానిగా ఉంటుంది అని. ఇప్పుడు ఈరోజు సభలో మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడియన్నీ నిజమైతే బాగుండని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు మాట్లాడియన్నీ నిజమైతే బాగుండు అని నేను కోరుకుంటున్నాను. జవదేకర్ గారు ఒక మాట అన్నారు, నా హయాంలోనే పోలవరానికి అనుమతిచ్చాము అని. మరి డబ్బులు కూడా ఇవ్వండి, జాతీయ ప్రాజెక్టు కదా, నిధులు ఇవ్వండి. గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా ఏమి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు వెళ్ళినా ఏం రాలేదు, నేను వెళ్లాల్సిన పని లేదని నేను అసలు వెళ్ళటమే మానుకున్నాడు. కాబట్టి ఈరోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానంలోని తప్పుల్ని ప్రశ్నించడాన్ని నేను సమర్థిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అదే సమయంలో మాటలకే పరిమితం కాకుండా, ఇందాక అన్నారు బేలి మీద తిరుగుతున్న వాళ్ళందరూ జైలుకి వెళ్తారు అని, ఆ తిరుగుతున్న వాళ్ళని కాపాడుతుంది మీరే కదా. ఎన్నో కేసులు వేస్తే అసలు 2.5 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు కూడా వెళ్ళకపోతే మీరు నడుపుతున్న మీ సిబిఐ ఏం చేస్తుంది, మీ చేతిలో ఉన్న వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నేను న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడట్లా, మీ చేతిలో విచారణ సంస్థలు, ఈడీ మీ చేతిలోనే ఉంది కదా, అలాగనే సిబిఐ మీ చేతిలోనే ఉంది, కేంద్ర హోంశాఖ చేతిలోనే ఉంది కదా. తర్వాత ఇందాక మీరు అన్నారు ఇంట్రడక్షన్లో, కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఇచ్చింది,